గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర రైతు సమన్వయ అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల అవలంబిస్తున్న వైఖరికి వ్యతిరేకిస్తూ రైతు పండించిన పంటకు రేటు లేకుండా రైతుల భూములను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినట్లు, వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం कंपनी तेम शातमो नाण्यता सर पेची पेटा आ कंपनी धर चल को रैत डिमेंड पैस्थिफी लेटी कॉर्पोरेट सेक्टर को व्यापारस्क अनकूल होबटी सभा एकग्रीव व्यतिरेकि नित्यावसर वस्तु चटी व्यवसाय उत्पत्ल अंदर मिनाई बिल्ल इन संवस बिल इधर यह उपयोगपड़ी రైతుల వారు పండించిన పంటకు మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకోలేరని అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రత్యేకన వ్యాపార ఉత్పత్తులను నిల్వ చేసుకునే శక్తి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కార్పొరేట్ సంస్థలకు ఉన్నది కాబట్టి ఈ బిల్లును ఉపయోగించుకొని తత్వర ఎంత స్టాక్ పెట్టొచ్చని ధర తక్కువలో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహార ఉత్పత్తులు వ్యాపార ఉత్పత్తులను కొని నిల్వ చేసుకొని ధర పెరిగినప్పుడు దేశంలో వెలుగులోకి వెళ్ళి అమ్ముకునే కార్పొరేట్ సంస్థలకు పెద్ద వ్యాపారస్తులకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నామండి. కానీ ఈ వ్యవసాయానికి సంబంధం లేని తీసుకుపోయి ఉన్న కార్పొరేట్ వాళ్ళకొని అమెరికన్ వాళ్ళకొని తీసుకుపోయి గట్టిపేడే వర్గాల ఆలోచన చేస్తారు. ఒక సమస్య ఇంకోటి, నేను గతంలో కంటిన్యూ చేసి కొత్త వచ్చే చెప్తాను, గతంలో కాకుండా మనం ఇంకోటి ఒక కుటుంబంలో రైతు పనిచేస్తున్నా అంటే రైతు పిల్లలు పనిచేయాలి, మన బిడ్డలు పనిచేయాలి, ఇద్దరు పనిచేస్తేనే రైతు పొలం సాగు అవుతుంది. అసలు వ్యవసాయము ఒక యుద్ధం లాంటి విద్యా చెప్తున్నాను, మసాలా వేస్తుంటే నాకైతే యుద్ధంలో ఆవుతుంది ఇట్లేస్తామో జీవులకు 80 లక్షల జీవకోటికి ఆ దేవుడు ఏ విధంగా మన శ్వాసను ఇట్లా పెట్టిండో ఆ బిడ్డకు రక్షణ కల్పించి వాటికి ప్రాణాన్ని నిలుపుతున్నాం అంటే కేవలం రైతులే వాళ్ళకి ప్రాణాన్ని నిలుపుతున్నారు.